హైందవ ధర్మంలో భక్తి మార్గం అనేది జీవితంలో పొద్దున్న నుంచే రాత్రి దాకా ఇరవై నాలుగు గంటలు నడుస్తున్న విధి విధానం బై ప్రిన్సిపల్స్ బై డిసిప్లిన్ సూర్యోదయం అయితుండగానే లేవాలి సూర్యోదయం అయ్యాక మనం పడుకోకూడదు ఏనా రెండోది సూర్యోదయం తర్వాత లేచిన తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మొహం కడుక్కోకుండా బయటికి రాకూడదు మన దగ్గర చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు నువ్వు బ్రష్ చేసేసుకుంటుంటే ఆ ఉమ్ము కనుక నేల మీద పడితే అలా పరమేశ్వరుడి మీద పడుతుందంటానని ఆ నిజం అనుకుని పొరపా అసలు ఆ ఉమ్మ పడిపోతుంటు వెళ్ళి చెయ్యిడ్ పెట్టుకుని ఆ బాత్రూమ్ వరకు వాళ్ళం అంటే ఏ తమాచ నిజం అబద్ధాల గురించి విశ్లేషణ కాదు ఇది డిసిప్లిన్ అక్కడ డిసిప్లిన్ ఒక్క చోట మొహం కడుక్కోవాలంటే వెళ్ళి అక్కడ మొహం కడుక్కోవాలి